లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియచేస్తున్నాం. ఫీనెహస్, ఫీనెహసు అనే పేరు వినే ఉంటారు కదా. ఈ మధ్య కూడా ఈ పేరు బాగా వినిపిస్తోంది. అసలు ఎవరితను, ఎవరు ఈ ఫీనెహసు? బైబిల్లో ఉన్నాడా? ఉంటే ఎంతమంది ఉన్నారు? ఎందుకు ప్రత్యేకత కలిగిన వాడు? ఏంటి స్పెషాలిటీ? అసలు ఎవరితను? ఏంటి దాని కథ? పూర్తిగా కంప్లీట్గా వివరిస్తాను గనుక పూర్తిగా ఈ వీడియోను చూడండి. ఫినేహసు అనే పేరుతో, ఈ ఫినేహస్ పేరుతో మొదటగా కనిపించే వ్యక్తి నిర్గమాకాండంలో కనిపిస్తాడు. ఇజ్రాయేలు వారికి మొట్టమొదటి ప్రధాన యాజకుడు, హై ప్రీస్ట్ అహరోను. ఈ అహరోను కుమారుడే ఎలియాజర్. ఈ ఎలియాజర్కు పుట్టినవాడే ఫినేహసు. అంటే ఎలియాజర్కు కొడుకు, అహరోనుకు మనవడు. నిర్గమాకాండంలో 6వ అధ్యాయంలో, సంఖ్యాకాండంలో 25వ అధ్యాయంలో ఈ ఫినేహస్ గురించి మనం చదువుతాం. అయితే బైబిల్లో ఇద్దరు వ్యక్తులు ఫినేహస్ అనే వ్యక్తులు మనకు కనబడతారు. మొదటిది అహరోను మనవడు, ఎలియాజర్ కొడుకు అయితే, రెండవది మొదటి సమూయేలు గ్రంథంలో కనిపిస్తాడు. మొదటి సమూయేలు గ్రంథం 1వ వాక్యం ప్రకారం రెండవ ఫినేహస్ గురించి మనం చూస్తాం. ఇతను ఏలీ కుమారుడు. ఏలీకి ఇద్దరు కుమారులుంటారు, హోప్ని, ఫినేహస్. వీరిద్దరూ కూడా యాజకులే. కాబట్టి ఈ ఫినేహస్ కూడా యాజకుడే. ఇజ్రాయేలీల మీద దేవుడు ఆగ్రహించినప్పుడు, మందసాన్ని యుద్ధం జరిగే యుద్ధభూమికి తీసుకెళ్లినప్పుడు జరిగిన యుద్ధంలో హోప్ని, ఫినేహసులు ఓడిపోతారు. ఇలా బైబిల్లో ఇద్దరు వ్యక్తులు ఫినేహసు అనే పేరు గల వ్యక్తులుగా మనం బైబిల్లో చూస్తాం. ఇప్పుడు యాజకుడైన ఫినేహసు, అంటే అహరోను మనవడు, ఎలియాజర్ కొడుకైన ఫినేహస్ గురించి సంఖ్యాకాండంలో 25వ అధ్యాయంలో విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే దానికి ముందు సంఖ్యాకాండం 31వ అధ్యాయంలో కూడా ఏం జరిగిందో మనకు అర్థం కావాలి. ఇక్కడ మోషే కొందరు అపరాధుల గురించి, కల్ప్రెట్ పీపుల్ గురించి, ఆ మనుషుల గురించి వివరించాడు. పెయోల్ అనే ప్రాంతం దగ్గర ఇజ్రాయేలీలు విగ్రహారాధనకు లొంగిపోయారు. అలాంటి అపరాధుల గురించే వ్రాయబడింది ఇక్కడ. మోషేతో కూడా ఉండి, దేవునితో కూడా ఉండి, విగ్రహారాధనకు లొంగిపోయిన స్థితిని బట్టి మోషే అక్కడ ప్రస్తావించాడు. ఇజ్రాయేలీలు యుద్ధము చేసి మిద్యానీయుల పురుషులందరినీ చంపేశారు. తర్వాత ఇంకా వారి పాపం ఆగలేదు గనుక అక్కడ ఉన్న మిద్యానీయుల స్త్రీలలో పురుష సంయోగం తెలిసిన వారిని, స్త్రీలని చంపేశారు. పురుష సంయోగం తెలియని వారిని, స్త్రీలను విడిచిపెట్టేశారు. ఎందుకంటే ఇక్కడ స్త్రీలు సామాన్యులు కాదు, మోహంతో కామంతో పడగొడతారు. ఇది తెలియాలి అంటే పూర్తిగా ఈ స్టోరీ మనకు అర్థం కావాలి. మిద్యానీయులు విగ్రహారాధికులు, మిద్యానీయులు ఇజ్రాయేలీలకు శత్రువులుగా మారిపోయిన వ్యక్తులు. ఈ మిద్యానీయుల ప్రవక్త బిలాము, అన్య విగ్రహారాధికులు వీళ్ళు, అన్య ప్రవక్త ఈ బిలాము, విగ్రహారాధన ప్రవక్త ఈ బిలాము. బిలాము అక్కడ స్త్రీలను ప్రోత్సహించాడు. ఏమనంటే, ఇజ్రాయేలీల పురుషులను వలవేసి, మోహింపచేసి, అట్రాక్ట్ చేసి, శృంగార మాయలో పడేసి కంట్రోల్ చేయమని ప్రోత్సహించాడు బిలాము. ఆ విధంగానే ఈ ఇజ్రాయేలీల పురుషులందరినీ కూడా అట్రాక్ట్ చేసి, మోహింపచేసి, వలవేసి, శృంగార మాయలో పడేసేవారు అక్కడ స్త్రీలు. దాంతో ఇజ్రాయేలీల పురుషులు లొంగిపోయి మిద్యానీయుల విగ్రహ ఆరాధనకి మారిపోతారు. అన్యమత ఆరాధనలో ఇజ్రాయేలీల వారు పాల్గొంటారు. దేవుని ఆజ్ఞలు విడిచిపెడతారు. ఎందుకు అంత ఇజ్రాయేలీల మీద, ఆ ప్రజల మీద, పురుషుల మీద స్త్రీలు మోహించారు అంటే, దానికి కారణం ఏంటి, ఎందుకు బిలాము అలా ప్రోత్సహించాడు అంటే, సంఖ్యాకాండం 22వ అధ్యాయం నుంచి 24వ అధ్యాయాలు ప్రకారం మనం అక్కడ చదివి అర్థం చేసుకోవచ్చు. దేవుడు ఇజ్రాయేలీలపై తన ఆశీర్వాదాలను బిలాముకు వెల్లడి చేశాడు. అక్కడ అర్థమయ్యేలా బిలాముకు చెప్పాడు. అందుకే బిలాము ఇజ్రాయేలీలతో జోక్యం అవసరమని, వారు మనకు అవసరమని తన ప్రజలకు సలహా ఇచ్చి స్త్రీల ద్వారా ఆకట్టుకునేవారు. అలా బిలాము మూర్ఖత్వం, అలాంటి మూర్ఖత్వం వల్ల చివరకు బిలాము ప్రాణాలు కోల్పోతాడు. సంఖ్యాకాండం 31వ అధ్యాయం 8వ వాక్యం ప్రకారం 5 రాజులతో పాటు బిలాము కూడా చంపబడతాడు. బిలామును కూడా చంపేస్తారు. ఇక సంఖ్యాకాండం 25వ అధ్యాయం నుంచి చూద్దాం. ఇజ్రాయేలు ప్రజలు లైంగిక విలువ తెలియకుండా, లైంగిక అనైక్యతతో, అట్రాక్షన్స్తోనూ, మోహంతోనూ, విగ్రహారాధనతోనూ మునిగిపోయినప్పుడు దానికి కారకుడైన, దానికి ఆద్యం పోసిన బిలాము యొక్క పొరపాటుకి ప్రత్యామ్నాయం చూడాల్సి వచ్చింది. అందుకే ఈ ఇజ్రాయేలీలు వీరిని చంపాల్సి వచ్చింది. ఇజ్రాయేలీలు చేసిన పాపపు పనులు దేవునికి కోపాన్ని రప్పించాయి, కోపాన్ని చూడాల్సి వచ్చింది. మిద్యానీయుల దేవుడైనటువంటి బయలు దేవుడు, బాల్ పియోర్ అంటారు, బయల్ పయోర్ అనేటువంటి దేవుడు వాళ్ళకున్నాడు. వాళ్ళని అనుసరిస్తారు, వాళ్ళనే ఆరాధిస్తారు. స్త్రీల వెంట తిరుగుతూ మోహించి ఆ కామంతో ఉన్నటువంటి ఇజ్రాయేలీల పురుషులు ఎవరైతే ఆ బయల్ పోర్ యొక్క దేవుడిని ఆరాధిస్తారో, అలాంటి ఇజ్రాయేలు వారిని బహిరంగంగా ఉరితీసేయమని మోషే ఆజ్ఞాపిస్తాడు.
అది వారి పాపం నుంచి తప్పించుకోవడానికి అవకాశంగా ఉంటుంది. సంఖ్యాకాండం 25:4-5 వాక్యాలు చూడండి. బయలు దేవుళ్లతో కలిసిపోయిన వారిని చంపమని ఆజ్ఞాపిస్తాడు. అందుకే మనం సంఖ్యాకాండంలో మనం చూస్తాం, ఆ మిద్యానీయుల పురుషులందరినీ వీళ్ళు చంపుతారు. అంతేకాకుండా ఎవరైతే వశపరుచుకొని మాయ చేసి కామంలోకి తీసుకువస్తారో, మోహిస్తారో, అలాంటి స్త్రీలను, అంటే లైంగిక సంబంధం ఉన్నటువంటి స్త్రీలను చంపేస్తారు, మిగతా వారిని విడిచిపెడతారు. ఇలాంటి సిచ్యువేషన్లో అక్కడ అంత ఉగ్రరూపం దాల్చినటువంటి పాపంతో నిండిపోయిన జీవితాలు అక్కడ ఉంటే, అక్కడ విగ్రహారాధనకు లోబడి బయల్పోర్ దేవుణ్ణి మొక్కినటువంటి ఇజ్రాయేలీలకు కూడా ఉరిశిక్ష లేదా మరణశిక్ష విధించమని మోషే ఆజ్ఞాపిస్తాడు. అంత పాపస్థితిలోనూ, అంత మాయలోనూ, ఉచ్చులోనూ ఉన్న పరిస్థితుల్లో మిద్యానీయులకు ఇజ్రాయేలీలకు జరిగేటువంటి సంఘర్షణల మధ్య ఒక సంభవం జరిగింది. ఇది ఇలా ఉంటే ఒకడు ఏం చేశాడంటే, ఇజ్రాయేలు ప్రజల్లో ఒకడు మిద్యానీ స్త్రీ వలలో పడి మోహించి మిద్యానీయుల స్త్రీని వెంట తెచ్చుకొని ప్రత్యక్షపు గుడారము ఎదుట, అంటే మోషే కన్నులు ఎదుట, ప్రత్యక్షపు గుడారం ఎదుట ఇజ్రాయేలు ప్రజల పెద్దలు ద్వారం వద్ద ఏడుస్తూ కూర్చున్నారు. వాళ్ళు వాళ్ల దగ్గర వాళ్ల కన్నులు ఎదుట ఆ స్త్రీని తీసుకొచ్చి పెట్టాడు. సంఖ్యాకాండం 25:6 వాక్యం చూడండి. వారు జరుగుతున్న పరిస్థితిని బట్టి దుఃఖిస్తూ ఏడుస్తూ ప్రత్యక్షపు గుడారం వద్ద వాళ్ళు ఏడుస్తున్న బాధపడుతున్న సమయంలో, దేవునికి ప్రార్థన చేస్తున్న సమయంలో ఒకడు ఇలా చేయడం వల్ల వారికి కోపం వచ్చింది. ఇప్పటి వరకు ఇలాంటివన్నీ దూరంగా జరిగేవి, ఇజ్రాయేలీల గుడారాలకు దూరంగా బయట మాత్రమే జరిగేవి. ఈ మిద్యానీయ స్త్రీలలో వారి ప్రాంతాలలో ఉండేటువంటి ఆ సంఘటనలు ఇప్పుడు ఇజ్రాయేలీల ప్రజల దగ్గరికి, అది కూడా ప్రత్యక్ష గుడారం దగ్గరికి, వాళ్ళ గుడారాల దగ్గరికి వచ్చేసాయి. ఎక్కడ ఇజ్రాయేలీ ప్రజలను అక్కడికి తీసుకువెళ్ళి వారి బయలు దేవతలు దేవుళ్ల బలులకు తీసుకువెళ్ళేవారు, ఇప్పుడు ఇజ్రాయేలీ ప్రజల గుడారాల్లోకి ఈ మిద్యానీయ స్త్రీలను తీసుకొస్తున్నారు. ప్రత్యక్షపు గుడారం దగ్గరికి, వారి గుడారాల దగ్గరికి ఎలాంటి చర్యలు ఇప్పుడు వీళ్ళ దగ్గరకు వస్తుంటే అది క్రూరమైన చర్యగా, పాపపు చర్యగా భావించేవాళ్ళు. అప్పుడు ప్రభు ఆజ్ఞ ప్రకారం లోపలికి వస్తున్న వారిని చూసి ఫినేహసు ముందుకొచ్చాడు. ఒక ఈట తీసుకుని మిద్యానీయ స్త్రీని తీసుకొచ్చిన పురుషుణ్ణి, ఇద్దరిని చంపేశాడు. అది కూడా ఎలా అంటే ఒకే ఈటతో ఇద్దరిని చంపాడు. అది కూడా ఇద్దరిని చీల్చుకుంటూ ఒకేసారి, ఆ ఈటే ఇద్దరి కడుపులో నుంచి చీల్చుకుంటూ వెళ్ళింది. అప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు అనుభవిస్తున్న తెగులు అనేది ఆగిపోయింది. ఆ తెగులు ఇంతకు ముందు వరకు, ఆ తెగులు వలన 24,000 మంది చనిపోయారు. అలాంటి తెగులు ఆగిపోయింది. ఇజ్రాయేలీ ప్రజలు అప్పటి వరకు మిద్యానీయుల స్త్రీలతోనూ, అక్కడ విగ్రహ దేవుళ్లతోనూ చేసిన అపరాధాలకు, పాపాలకు తెగులు పట్టి బాధించబడుతున్నారు. అలా 24,000 మంది చనిపోయారు అప్పటి వరకు. ఈ ఫినేహసు చేసిన శిక్ష ద్వారా తెగులు అనేది పోయింది. దెబ్బకు లేవీయుల యాజకత్వంలోకి వెళ్ళిపోయాడు ఫినేహసు. సంఖ్యాకాండం 25:10-13 వాక్యాలు చూడండి. ఈ ఫినేహసు యాజకుల యాజకత్వంలోకి వెళ్ళిపోయాడు. మిద్యానీయుల మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు కూడా ఫినేహసు ఆధ్వర్యంలో సైన్యాన్ని ధైర్యంగా పోరాడి వారిని ఓడించారు. దానికి ఫినేహసు కూడా లీడర్గా ఉన్నాడు. అలాంటి క్వాలిటీ కూడా ఫినేహసుకు ఉంది. అయితే ఈ ఫినేహసు నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఈ ఫినేహసు ఆ పాపం నుంచి ఎలా పోరాడాడు? అందరూ పాపానికి, మిద్యానీయ స్త్రీలకు లొంగిపోతుంటే ఫినేహసు మాత్రం పౌరుషం గలవాడిగా నిలబడ్డాడు. అలాంటి పాపులను శిక్షించాడు. ఆ పాపం వలన పవిత్రతకు ముప్పు కలుగుతుంది. అవకాశం ఉన్నప్పుడు పూర్తిగా మనల్ని స్వాధీనం చేసుకుంటుంది. కామ వాంచుతో ఉన్నప్పుడు మనిషి చాలా బలహీనతలకు లొంగిపోతాడు, చెడ్డ కార్యాలు చేస్తాడు. అలాంటి వాంచ మనల్ని బలహీనతల్లోకి తీసుకువెళ్ళి చెడు కార్యాలు చేయించేలా చేస్తుంది, మనల్ని బలహీనపరుస్తుంది. అందుకోసమే యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 5:5 కొన్ని విషయాలు మనకు చెప్తారు. మనుషులు పాపం ద్వారా చిక్కుకున్నప్పుడు దానిలో నుంచి బయటపడాలంటే చాలా కష్టం, చాలా కఠినంగా ఉంటుంది ఆ పరిస్థితి. మంచి విశ్వాసుల సపోర్ట్ కావాలి, సహవాసం కావాలి, అలాంటివి అవసరం అవుతాయి. ఫినేహసు చేసిన పని, ఆ స్పందన, దాని చర్యల నుంచి మనం ఏం నేర్చుకోవాలి అంటే, దేవుడు ఇజ్రాయేలీల మీద కోపంతో ఉన్నాడు. అలా కోపంతో ఉన్న ఈ ఫినేహసు చేసిన పని వల్లే దేవుడు ఇజ్రాయేలీలను నశింపచేయలేదు, వారికున్న అపరాధాల్ని, అంటే ఆ తెగులను కూడా తొలగించాడు. సంఖ్యాకాండం 25:11 ప్రకారం మనకు తెలుస్తుంది. అతను అంత స్పెషల్, ఫినేహసు చాలా స్పెషల్. దేవుడే మోషేతో మాట్లాడినప్పుడు ఫినేహసు కోసం మాట్లాడతారు, ఫినేహసు కోసం ఓర్వలేకపోతున్నాను అంటారు. సంఖ్యాకాండం 25:12 ప్రకారం ఫినేహసుతోనే సమాధాన నిబంధన చేస్తున్నాను అంటారు. ఫినేహసు ద్వారానే సమాధాన నిబంధన వస్తుంది అంటారు.
అది యాజక ధర్మం, నిత్యమైన యాజక నిబంధనగా మారి వారి సంతానానికి ఆ యాజకత్వం అనేది ప్రాప్తించింది, యాజక నిబంధనగా వారి సంతానానికి కలిగింది. యజ్రెయేలీయులందరికీ ఈ ఫినెహాసు నిమిత్తమే ప్రాయశ్చిత్తం చేశారు. ఫినెహాసు పాపాన్ని సహించలేదు, యజ్రెయేలీయులందరికీ ధైర్యంగా నిలబడ్డాడు, వారిని శాపం నుంచి తెగులు నుంచి దూరం చేశాడు, ప్రతి విషయంలోనూ శ్రద్ధ వహించాడు. పాపము గురించి ఫైట్ చేయడం, పాపాన్ని ఎదుర్కోవడం అంత సులభమేమీ కాదు, చాలా కష్టం. ఆ బాధ్యత మాత్రం ఉంది. ఇప్పుడు ఫినెహాసు చేసింది అప్పటి ధైర్యం. అప్పుడు దేవుడు మెచ్చుకున్నాడు, ఇష్టపడ్డాడు, ఓర్వలేకపోయినంతగా ఇష్టపడ్డాడు. పైగా అక్కడ వారి శాపాల నుంచి విముక్తి చేశాడు ఈ ఫినెహాసు చేసిన పని వల్ల. అదే పని నేటికి వర్తించదు, అదే పని ఇప్పుడు వర్తించదు. ఎందుకంటారా, నిత్య నిబంధన నూతన నిబంధనలోకి వచ్చిన తర్వాత మనకు ఒక వే అనేది వచ్చింది. ప్రస్తుతం దేవుడు ఒక దారి మనకు చూపించాడు. గలతీ పత్రిక 6:6 మొదటి వాక్యం ప్రకారం, ఎవరైనా ఏ తప్పిదంలో అయినా చిక్కుకుంటే, రెండు విషయాలు చెప్పారు అక్కడ. ఎవరైనా ఏ తప్పిదంలో అయినా, తప్పు చేసినా ఏ విషయంలో అయినా ఉంటే, రెండు విషయాలు మనం అర్థం చేసుకోవాలి. మనం ఎలా స్పందించాలి, ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి అనేదానికి ఆ రెండు విషయాలు మాత్రం ఖచ్చితంగా మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. దానిలో మొదటిది, 1, మీరు ఆ పాపం గురించి ఆ తప్పిదంలోకి పోకుండా శోధించబడతారేమో అని తనను గురించి తాను పరీక్షించుకోవాలి, తనను తాను సరిచేసుకోవాలి, తనను తాను చూసుకోవాలి జాగ్రత్తగా. ఎందుకంటే ఆ తప్పిదంలోకి వెళ్తున్నావంటే నువ్వు పడిపోతావో లేదో, ఆ తప్పిదంలోకి నువ్వు జారతావో లేదో, నిన్ను నువ్వు జాగ్రత్త పరుచుకుంటూ ఉండాలి. 2, సాత్వికమైన మనసుతో అలాంటి వారిని మంచి దారిలోకి తీసుకురావాలి. ఇలా ఈ రెండు మనం చేయాలి. ఏ తప్పులో ఏ పాపంలో చిక్కుకున్నా సరే మొదటగా తాను పరిశోధించుకొని జాగ్రత్త పడాలి, 2, అలాంటి వారిని మంచితో సాత్వికమైన మనసుతో మంచి దారికి తీసుకురావాలి. ఇది నేటి విధి. అప్పుడు ఫినెహాసు తప్పుడు వ్యక్తులను ఒక్క బల్లెంతో చంపినట్టు నేడు కూడా మనం సాత్విక మనసుతో తీసుకురావాలి. ఫినెహాసు చేసిన పని యజ్రెయేలీల పట్ల కాదు, దేవుని పట్ల ఉన్న ఆసక్తి నుంచి వచ్చింది అని గ్రహించాలి. దేవుని ఆజ్ఞలను తిరస్కరించి చట్టాలను దాటి పాపంతో ఇతరులను చెడపడానికి వచ్చిన వారిని, అలా వచ్చేవారికి అక్కడ హక్కు లేదు గనక చంపబడ్డారు. అంతేకాకుండా అంతకుముందు మోషే ఆజ్ఞ ద్వారా అలాంటి వారిని చంపమని ఆజ్ఞాపించాడు. అంతేకాకుండా అలాంటి ద్వారా ఇంకా అనేకులు ఇంకొకరు అదేవిధంగా రావడానికి, ఆ గుడారాల్లో ఆ స్త్రీలతో ఆ విగ్రహారాధన చేయడానికి కూడా సిద్ధపడతారు. అలాంటి అవకాశం ఇంకెవరికి రాకుండా, ఇక్కడ లేకుండా తుడిచిపెట్టడానికే ఆ పనిచేశాడు. ఫినెహాసులో ఉన్న ఇంకొక గొప్ప విషయం దేవునిపై అతనుకున్న ప్రేమ. దేవునిపై అతనుకున్న ప్రేమ, ఇజ్రాయేలీయులను దేవుడు ఎలా ప్రేమించాడో, ఆ ప్రభు ఎంత ప్రేమించాడో, ఆ ప్రేమ కంటే ఎక్కువగా ప్రేమిస్తే వారు చేసిన పాపానికి అతడు చనిపోవడానికైనా సిద్ధపడతాడు. ఈ ఫినెహాసు కూడా చనిపోవడానికైనా సిద్ధపడతాడు, ప్రాణాలైనా ఇస్తాడు, అంత దేవుణ్ణి ప్రేమించాడు. ఈ ఫినెహాసు ఇచ్చిన ఎగ్జాంపుల్, దేవుని మీద మనకున్న ప్రేమ అన్నిటినీ అధికమించి ఉండాలి అని. దేవుణ్ణి ప్రేమించడం కంటే మనుషుల అట్రాక్షన్కి లొంగిపోయి వ్యామోహం పెరిగితే వారు ఇతరులతో వారి పాపం గురించి చెప్పరు, ప్రాయశ్చిత్త పడలేరు. ఇజ్రాయేలీల పాపాలు వారికి ఆనందంగా ఉన్నాయని భావిస్తున్నారు. వారు తినటం, త్రాగటం, వ్యభిచారంలో మిజ్జనీయ స్త్రీలతో ఉండటం, అక్కడ మూలగటమే చేస్తున్నారు. ఇలాంటి వారు కన్నీళ్లు పెట్టుకుంటారా? ప్రాయశ్చిత్తం కలుగుతుందా? కనీసం అర్థం చేసుకుని వెనక్కి వచ్చారా? ఆత్మీయంగా క్షీణించిపోయారు, గందరగోళంలో మునిగిపోయారు. పాపం నెత్తికెక్కింది వాళ్ళకి. వారి పాపం వల్ల ఇజ్రాయేలులందరికీ ప్లేగు వ్యాధి వచ్చింది. 24,000 మంది చనిపోయారు, దుఃఖిస్తున్నారు, శాపం కొనసాగుతుంది. ఆ పరిస్థితిని మార్చింది ఒక్క ఫినెహాసు. ఫినెహాసు మాత్రం మార్చగలిగాడు. ఫినెహాసు చేయడం అంటే చంపడం ఒక్కటే కాదు, ధైర్యంగా నిలబడ్డాడు, ఇతరులను కూడా నిలబెట్టాడు. అది అంతేకాకుండా అంతకుమించి దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాడు. ఆ దేవుని ప్రేమకు ఏది అడ్డు వచ్చినా కూడా తొలగించుకుంటూ వచ్చాడు. ఫినెహాసు వారిని చంపాడు అంటే క్రూరత్వం కాదు, కఠినం కాదు, దేవుని పట్ల ఫినెహాసుకున్న ప్రేమ. ఇంకా ఇజ్రాయేలీయులు బాధించబడకూడదు, దేవుని ప్రత్యక్ష గుడారం అపవిత్రం అవ్వకూడదు, వారి పాపం ఇంటిదాకా తేవడం ఇంకెన్ని పరిస్థితులకు దారితీస్తుందో అని ఆలోచించాడు. మిజ్జనీయులు అందించేటువంటి సుఖము, ఆహ్లాదకరమైన సుఖభోగాలు చూడడానికి దేవుని ప్రకారం పరిస్థితిని సరిగ్గా అర్థం చేసుకున్న వ్యక్తే ఫినెహాసు. దేవుని పట్ల ఫినెహాసుకున్న ప్రేమ, అంకితభావం ప్రజలను వారి పాపాలకు ప్రాయశ్చిత్తపడి ప్రభువుని వెతకడానికి అవసరమైన చర్యలు తీసుకురావడానికి సహాయపడింది. కాబట్టే ఆ శాపం విడిచింది,
ప్రజలు నిలబడ్డారు, ధైర్యంగా నిలబడ్డారు, వారు చిక్కుల్లో పడకుండా కాపాడబడ్డారు. ఈ ఫినేహాస్ లాగానే దేవుని విషయంలోనూ ధైర్యంగా నిలబడాలి, ధైర్యంగా ఉండాలి, దేవుని విషయంలో కఠినంగా వ్యవహరించాలి. అలాంటి విషయానికే ఈ ఫినేహాసు ఉదాహరణగా ఉంటాడు. అందుకే ఫినేహాస్ గురించి మనం ఎక్కువగా ప్రస్తావిస్తూ ఉంటాం. సో ఈ విషయం అంతా చాలా క్లియర్గా మీకు అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. ఈ విషయం నచ్చితే లైక్ చేయండి, అలాగే మరికొన్ని విషయాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి అంశాలతో మరొక వీడియో ద్వారా మరలా కలుసుకుందాం. అంతవరకు దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మీ అందరికీ తోడయ్యుండి మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్.